సీరియల్ పక్కన పెడితే మీ రియల్ లైఫ్ గురించి ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పారు, బట్ ఐ వాంట్ టు నో రైట్ నో కూడా. ఓకే, అండ్ మీ బ్రదర్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు మీకు. ఏ టూ గుడ్ హా, యు రిమెంబర్ ఆల్ దిస్? yes, చాలా ఇష్టం అని చెప్పారు, లవ్ అని చెప్పారు. ఈవెన్ దో అయ్యో కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి బ్రదర్ అనగానే, ఏంటంత లవ్? ఆఫ్ కోర్స్ బ్రదర్ అంటే లవ్ ఉంటారు, కానీ ఇంత స్పాంటేనియస్ గా ఐ డోంట్ నో ఎందుకలా. ఏంటో, ఏదో జన్మలో నేను పుణ్యం చేస్తానేమో అనుకుంటా డెఫినెట్లీ, అందుకే ఇవన్నీ వరకు నాకు కూడా తెలియదు. ఐ డోంట్ నో సీరియస్లీ. సో అలా తెలియకుండా ఆ ప్రేమ వచ్చేసింది అండి మీద. ఐ డోంట్ నో, చాలా మిస్ అవుతుంటారు నాకు తెలిసి డైలీ అన్ననా. యా, చాలా అంటే అవును, చాలా అంటే చాలా మిస్ అవుతూ ఉంటా యాక్చువల్లీ, బికాస్ ఆల్మోస్ట్ ఇక్కడే షూట్ అది ఇది అన్ని. ఆల్మోస్ట్ మంత్ లో ఇక్కడ ఎన్ని డేస్ ఉండాల్సి వస్తుంది? ఆల్మోస్ట్ ఎంటైర్ మంత్ ఇక్కడే ఉండాల్సి వస్తుంది. సో మధ్యలో ఈ ఒక్కరోజు గ్యాప్ వస్తే ఈ పిల్లలకి ఒక్కరోజు హాలిడే, ఈ సండేస్ హాలిడే ఉంటుంది కదా, అలా నాకు హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఆ వన్ డే అయినా సరే నేను బెంగళూరుకి వెళ్ళాలి, నాన్నతో ఉండాలి, మళ్ళీ రావాలి. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ మార్నింగ్ వెళ్ళి నైట్ అదే సేమ్ డే నైట్ వచ్చిన రోజులు ఉన్నాయి. మా అన్నయ్యకి రీసెంట్ పెళ్ళి అయింది, విష్. నెక్స్ట్ క్వశ్చన్, మీ బ్రదర్ కి మ్యారేజ్ అయిందా అని? వదిన మీరే చూస్ చేశారా? లేదు, వాడే చూస్ చేసుకున్నాడు ఇంట్లో. నేను ఇదే అమ్మాయి అని, మా డాడీ అయితే ఏంటి నా కొడుకు నోను వాడు కదా అంతా తెలీదు అంటున్నారు. అన్నయ్య గురించి నాకు కదా తెలుసు, లైక్ నో పప్పా ఈ అమ్మాయి. షీ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ హిమ్. ఒకసారి ఇంటికి వస్తే సర్ప్రైజ్ చేసింది అన్నమాట. మా మమ్మీ డాడీ కూడా ఉన్నారు. అప్పటికే ముందుగానే నేను ఇంటి ఇచ్చేసా డాడీ వారికి. అన్నయ్య చెప్పాడు, ఇంకా చెప్పేసి ఇంట్లో చెప్పేసాయి నువ్వే అని చెప్తే చెప్పా. ఇంకా తను కూడా వచ్చింది, తను వస్తే ఇంకా